వ్యూయర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఇప్పటికే 59 చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరికొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చైనా ఎంట్రీతో వివాదాస్పదమైనటువంటి 4G నెట్వర్క్ టెండర్లని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 5G నెట్వర్క్ విస్తరణకు సంబంధించి ప్రముఖ చైనా సంస్థలతో జరుపుతున్న చర్చలను కూడా రద్దు చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. అంతేకాకుండా భారత్ లో చేపడుతున్న హైవే ప్రాజెక్టుల్లో కూడా చైనా నిర్మాణ సంస్థలు భాగం పంచుకోకుండా నిషేధం విధిస్తున్నామంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకి సంబంధించిన ఇంకా ఏమేం అంశాలపై రద్దు యోచనలో ఉందో ఒకసారి చూద్దాం. చైనా యాప్లపై నిషేధం తర్వాత చైనా వ్యవహారాలపై కేంద్రం మరింత దూకుడు పెంచింది. భారత్ లో చేపట్టే హైవే ప్రాజెక్టుల్లో చైనా నిర్మాణ సంస్థలు పాల్గొనకుండా నిషేధం విధించబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం మీడియాకు తెలిపారు. నేరుగా టెండర్లలో పాల్గొనబోనివ్వడమే కాదు, ఆ దేశ కంపెనీల భాగస్వామ్యాన్ని కూడా అనుమతించబోమని, టెక్నాలజీ పార్ట్నర్స్ గాను వాటికి ఛాన్స్ ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లోనూ చైనా కంపెనీలను బ్యాన్ చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చైనా కంపెనీలు చైనా ప్రొడక్ట్స్ తో పూర్తిగా తెగతింపులు చేసుకోవడంలో భాగంగా కేంద్ర సర్కార్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ కి సంబంధించిన 4G అప్గ్రేడేషన్ టెండర్లను కూడా బుధవారం రద్దు చేసింది. అప్గ్రేడేషన్ టెండర్లు మార్చిలోనే ఖరారు కాగా, అందుకోసం వాడే పరికరాలు తక్కువ ధరకు చైనా నుంచి తీసుకొచ్చేందుకు బిడ్డర్లు సమాయత్తమయ్యారు. అయితే చైనా పరికరాల వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటిని వాడకూడదని టెలికాం శాఖ నిర్ణయించింది. సాధ్యమైనంత వరకు చైనీస్ వస్తువుల్ని తగ్గించుకోవాలని ప్రైవేటు సంస్థలకు బుధవారం టెండర్ల రద్దు నిర్ణయంతో పాటు కొత్తగా రీటెండరింగ్ ప్రక్రియ వివరాలను టెలికాం శాఖ వెల్లడించింది. ఇక 5G నెట్వర్క్ విస్తరణకు సంబంధించి చైనీస్ దిగ్గజ సంస్థలైన హువావే, ZTEలతో నెరపుతోన్న చర్చలను కూడా రద్దు చేసుకోబోతున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చింది.